हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फैक्ट नंबर 1, जू अनगाने जंतुलु गुर्तोस्ताई। कोन्नि जूलु विनोदानि कूडा पंचुताई। थाईलैंड लो ओक जू उंदी, दानि पेरु समुत्प्राकन क्रोकोडाइल फार्म मरियु जू। इक्कड प्रपंचंलोने अति पेद्द क्रोकोडाइल उंदी, दीनि पेरु याय। पोडवु 6 मीटर्स, बरुवु 1114 केजेस्, अंटे 11 क्विंटाल्स पैना। ई फाम लो उन्ना लक्ष क्रोकोडैल्ललो इदोकटी। ई जू प्रत्येकत एंटंटे प्रती रोजू इक्कड क्रोकोडैल षोस् जरुगुतायि। षोस् अंटे अलांटि इलांटि षोस् कादु, प्राणालनु फनंगा पेट्टेवि। पर्फार्मर्स चाला ट्रिक्कुलु प्ले चेस्तारु, क्रोकोडैल नि टच चेस्तारु, दांतो आडतारु। एकंगा तम तलकायनि पुच्चकाय पेट्टिनट्लु दानि नोट्लो पेडतारु। వెరీ డేంజర్ అడ్వెంచర్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన వాతావరణంలో 5 పొరలుంటాయి. మొదటి పొర ట్రోపోస్ఫియర్. ఇది భూమి నుంచి 14.5 కిలోమీటర్స్ ఎత్తు దాకా ఉంటుంది. రెండోది స్ట్రాటోస్ఫియర్. ఇది 50 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంటుంది. అక్కడి నుండి చిటికలో దూకేశాడో మానవుడు. ఈయనకు దూకుడంటే దానిమ్మ గింజలు తిన్నంత ఈజీ. ఆయనే రాబర్ట్ అలన్ యూస్టేస్, అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్. స్ట్రాటోస్ఫియర్ నుండి జంపు చేయాలనుకున్నాడు. ప్యారగన్ స్పేస్ డెవలప్మెంట్ టెక్నికల్ టీమ్ ఆయనకు కావలసిన పారాచూట్ని, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని తయారు చేశాయి. ముహూర్తం రానే వచ్చింది. 2014 అక్టోబర్ 24న స్ట్రాటోస్ఫియర్ నుండి జంపు చేశారు. దీంతో 2012లో ఫెలిక్స్ బామ్ గార్ట్నర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈయన 41.419 కిలోమీటర్స్ ఎత్తు వరకు వెళ్ళి అక్కడి నుండి నేల మీదకి జంపు చేశాడు. నేలను చేరడానికి ఈయనకు పట్టిన సమయం 4 మినిట్స్ 27 సెకండ్స్, అంటే 1323 కిలోమీటర్ పర్ అవర్ వేగం. ఇది వరల్డ్ రికార్డ్. కొసమెరుపు ఏంటంటే, ఈ ఫీట్కి యూజ్ చేసిన బెలూన్ను తయారు చేసింది మాత్రం మన హైదరాబాద్లోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, రోడ్ల ప్రక్కన వీధుల వెంట చెట్లు పెరగడం, అవి రోడ్డు మీదకు పరిచినట్లుగా రావడం మనం చూస్తుంటాం. చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. వీటిని కట్ చేయడం కష్టమైన పనే. ఈ పనిని ఈజీగా సాల్వ్ చేసే ఈ మిషన్ను చూడండి. దీని పేరు వుడ్కింగ్ క్లాసిక్ మిషన్. దీంట్లో 3 రంపాలుంటాయి. ఈ రంపాల సహాయంతో ఎలాంటి కొమ్మలనైనా కట్ చేసి పారేస్తుంది. మళ్ళీ ఆ చెత్తంతా ఎత్తిపోసి క్లీన్ కూడా చేస్తుంది. భలే ఉంది కదా. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు చేరాలంటే ప్రక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, గూడ్స్ని ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, విదేశాలలో వాటి పరిస్థితి ఏమిటి, వాటి వల్ల హాని ఏమైనా ఉందా అనే విషయాలు ఇండియాలో జనాలు పెద్దగా పట్టించుకోరు. ప్రపంచం బ్యాన్ చేస్తే మనం ఓన్ చేసుకుంటాం. అక్కడ నిషేధించబడ్డా ఇక్కడ విశేషంగా ఆదరిస్తాం. అవేంటంటే, మొదటగా తేనె. ఇండియన్ బ్రాండ్లైన డాబర్, హిమాలయ, పతంజలి, బైద్యనాథ్, ఖాదీలలో 6 హానికరమైన యాంటీబయాటిక్స్ ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరీక్షల్లో తేలింది. కానీ ఇండియాలో వీటికే డిమాండ్ ఎక్కువ. ఇంకా మెడిసిన్స్ దగ్గరకు వద్దాం. డీకోల్డ్, అనాల్జిన్, నోవాల్జిన్ లాంటివి గలీజువని ప్రపంచం గెంటేసింది. మనం వెంటేసుకు తిరుగుతున్నాం. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్ మధ్యతరగతి మారుతి ఆల్టో 800 మరియు టాటా నానో, హోండై i10లు. గ్లోబల్ NCAP కండక్ట్ చేసిన ఇండిపెండెంట్ క్రాష్ టెస్టులో ఈ కార్లు ఫెయిల్ అయ్యాయి. ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రాణాలు కాపాడే మోడళ్లు ఇవి కావని తేల్చింది. ప్రపంచం నెట్టేసింది, మనం మాత్రం పట్టేసుకున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబు వల్ల నాశనమైన నగరం హిరోషిమా, ఫ్లేమ్ ఆఫ్ పీస్ అనేది ఇక్కడే ఉంది. దీన్ని డిజైన్ చేసింది కేంజో టాంగే, టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆగస్టు 1, 1964 నుండి ఈ ఫ్లేమ్ కంటిన్యూస్గా మండుతూనే ఉంది.
రెండు చేతులు మణికట్టు భాగంలో చాచుకొని అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండేలా దీని పీఠం డిజైన్ చేయబడింది. యుద్ధంలో న్యూక్లియర్ బాంబు వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ లేని రోజు వచ్చే వరకు ఆ ఫ్లేమ్ వెలుగుతూనే ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 6, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏదంటే ఏం చెబుతారు? మౌంట్ ఎవరెస్ట్ అనే కదా, కానీ దీనికన్నా 2.5 రెట్లు ఎత్తైనది ఉందంటే నమ్ముతారా? నమ్మాలి. ఆగండి ఆగండి, తొందరపడి సోషల్ బుక్స్ని చించేయకండి. ఆ మౌంటైన్ భూమి మీద కాదండి, మార్స్ మీద. దాని పేరు ఒలింపస్ మాన్స్. దీని హైట్ వచ్చేసి 21 కిలోమీటర్స్. మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8,850 మీటర్స్, అంటే దాదాపు 9 కిలోమీటర్స్. హైట్ ఒక్కటే కాదు, ఏరియా కూడా పెద్దదే. అది 1,14,000 స్క్వేర్ మీటర్స్ అబూ. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎలక్ట్రిక్ ఈల్, సౌత్ అమెరికన్ ఎలక్ట్రిక్ ఫిష్, అమెజాన్ మరియు ఒరినోకో నదుల ఫ్రెష్ వాటర్లలో ఉంటాయి. పేరులో ఈలు ఉంది కదా అని, ఇది ఈల్ కాదు, చేపనే. దీని కడుపులో 3 జతల ఆర్గాన్స్ ఉంటాయి. ఇవే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే తను తినాలనుకున్న ప్రాణి కనిపించిందో అప్పుడే బ్రెయిన్ నుండి సిగ్నల్స్ అందుతాయి, వెంటనే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. ఆ పవర్తో 860 వోల్ట్స్ షాక్ కొడుతుంది. ఎదురుగా ఉన్న ప్రాణి స్పృహ కోల్పోతుంది. అప్పుడు తీరిగ్గా వాటిని పట్టుకొని తింటాయి. శత్రువుల నుండి కాపాడుకోవడానికి కూడా ఇదే ట్రిక్ని ప్లే చేస్తాయి. ఒక్కో ప్రాణికి ఒక్కో నిశాని. ఫ్యాక్ట్ నెంబర్ 8, గత వీడియోలో సముద్రం లోపల బ్రతికే ట్రైబ్స్ గురించి చెప్పా. ఈ వీడియోలో మరో వింతైన ట్రైబ్స్ గురించి చెబుతా. న్యూ గునియాలో ఒక ట్రైబ్ ఉంది, దాని పేరు కోరోవాయ్. వీళ్ళ సంఖ్య కేవలం 3,000. అసలు ఫ్యాక్ట్ ఏమిటంటే, మనం నేల మీద ఇండ్లు కడితే వీళ్ళు చెట్ల మీద కడతారు. ఇవి 45 మీటర్స్ ఎత్తులో ఉంటాయి. అక్కడే నివాసం అట. చిత్రంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, ర్యాండీ గార్ట్నర్ అనే వ్యక్తి అమెరికాకు చెందినవాడు. ఈయన 1964 జనవరిలో 16 ఏళ్ల వయసులో ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు. అది ఎక్కువ కాలం నిద్రపోని వ్యక్తిగా. అంటే ఎంతకాలం అనుకున్నారు? 11 డేస్ 25 మినిట్స్, అంటే 264.4 అవర్స్ పాటు నిద్రపోకుండా ఉండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. దీంతో అంతకుముందు టామ్ రౌండ్స్ పేరు మీదున్న 260 అవర్స్ రికార్డుని బ్రద్దలు కొట్టాడు. చాలా కాలం నిద్రపోయే పోటీ ఉంటే మనలో చాలామందే పోటీ పడతారు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం మామూలుగా రోజులో చాలా ఫ్లవర్స్ని చూస్తాం. అవి ఎండలో అయినా, వానలో అయినా, చలిలో అయినా ఒకేలా ఉంటాయి. కానీ ఈ ఫ్లవర్స్ గుణం వేరు. వీటి పేరు స్కెలెటన్ ఫ్లవర్స్. వీటి రెమ్మలు వర్షం పడినప్పుడు ట్రాన్స్పరెంట్గా మారి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియోకింతే. బాయ్ ఫ్రెండ్స్.